turn to God's holy word. The book of Acts, what does it mean? అపోస్తల కార్యములు అనగానేమి? Did the works of Jesus Christ cease after he rose again and left the world? యేసు ప్రభువారు తిరిగి లేచి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన కార్యములు జరగకుండా ఏమైనా నిలిచిపోయాయా? No. లేదు. His disciples, his children continue to do his acts. ఆయన కార్యములను ఆయన శిష్యులు ఆయన బిడ్డలు కొనసాగిస్తూ వచ్చినారు. So this is called the book of Acts. అందువల్లనే దీనికి అపోస్తల కార్యములు అనే పేరు వచ్చినది. Now even today you can see the works of God. ఈ దినమందు కూడా మీరు దేవుని యొక్క కార్యాలను చూడవచ్చును. You know, God used that donkey when the Lord Jesus rode on that donkey to Jerusalem. యెరూషలేముకు ప్రయాణమే వెళ్ళేటప్పుడు యేసు ప్రభువారు ఆ గాడి మీద ఎక్కి దానిని కూడా ఉపయోగించుకున్నారు. So sometimes God uses donkeys like me also. కాబట్టి నా వంటి గాడిలను కూడా ప్రభు అనేటువంటి యేసు ఉపయోగించుకుంటూ ఉంటారు. All I want that he should ride upon me, he should speak, that he should be seen. నాకు కావాల్సినంత కూడా ప్రభు అని యేసు నా మీద స్వారీ చేసి ఆయన మాట్లాడి ఆయనే కనబడాలి. You must look at Jesus. మీరు యేసు వైపే చూడాలి. We are both like donkeys here. మేము ఇద్దరం కూడా ఇక్కడ గాడిదల వలె ఉన్నాం. But if Jesus rides on us, you will be blessed. అయితే యేసు ప్రభు వారు మా మీద స్వారీ చేసినట్లయితే మీరు దీవించబడతారు. Now let us turn to the book of Acts, 16th chapter. అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 16th verse. 16వ వచనం. Now Paul and Silas were in a new city called Philippi. Philippi అనేటువంటి కొత్త పట్టణములో పౌలు శీలలు ఉన్నారు. And it came to pass as we went to prayer, a certain damsel possessed with the spirit of divination met us, which brought her masters much gain by soothsaying. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోనున్న దయం పట్టిన దయ సోది చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభం సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. The same followed Paul and us and cried saying, these men are the servants of the most high God. ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. Which show unto us the way of salvation. వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. Look at this. దీనిని చూడండి. Now, do we want advertisement from the devil? దయ్యము నుండి మనకు వ్యాపార ప్రకటన కావాలా? No. లేదు. But కానీ the evil spirits in people recognize the person in whom is the spirit of Christ. ఎవరిలో అయితే క్రీస్తు యేసు యొక్క ఆత్మ ఉన్నదో వారిని మనుషుల్లో ఉండేటువంటి దురాత్మలు గుర్తిస్తాయి. I noticed it first when a girl was brought to my father. మా నాన్నగారి దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చారు. అప్పుడు నేను ఈ విషయాన్ని గుర్తించాను. As soon as she saw my father, అమ్మాయి మా నాన్నగారిని చూసిన వెంటనే she began to cry out. బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించింది. She was demon possessed. ఆమెకు దయ్యం పట్టింది. And she began to cry out, here's a man of God, servant of God. ఇక్కడ దైవజనుడు దేవుని సేవకుడు ఉన్నాడు అని కేకలు వేయడం ప్రారంభించింది. She never knew anything about my father. అంతకుముందు మా నాన్నగారి నుంచి ఆవిడకి ఏమీ తెలియదు. So I see these evil spirits recognizing servants of God. కాబట్టి దురాత్మలు దేవుని సేవకులను గుర్తించడం అనేదాన్ని నేను చూస్తున్నాను. Now this girl was telling the future and the owners, you know, some people felt they were the owners, they were the bosses, and they were using this divination to gain money.
యజమానులుగా అని అనిపించుకునేటువంటి వారు ఈ అమ్మాయి విషయంలో ఈ అమ్మాయి చేత సోది చెప్పించి దానితో లాభాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. Do you see that, friends? అది చూసారా స్నేహితులారా? Here was a girl tormented by evil spirits. దురాత్మల చేత బాధించబడుచున్న ఒక అమ్మాయి ఇక్కడ ఉన్నది. And these men were making use of her to gain money. అయితే ఈ మనుషులు ఆయమను ఉపయోగించుకొని డబ్బును సంపాదించుకోవడం. Isn't that very sad? అది చాలా విచారం కదా. What should you do when a girl or your daughter is being tormented or your son is tormented by an evil spirit? మీ కుమార్తె గాని కుమారుడు గాని దురాత్మ చేత బాధించబడేటప్పుడు మీరు ఏం చేయాలి? You must seek the deliverance of that child. ఆ బిడ్డ యొక్క విడుదల కొరకు మీరు వేడుకోవాలి. Any normal person would do that. ఏ సహజమైన వ్యక్తి కూడా అలాగే చేస్తారు. But కానీ in this case, ఈ విషయంలో చూస్తే, look at these men employing this girl and the evil spirit which was within her to gain money. వీరైతే ఆమెను ఆమెలో ఉండేటువంటి దురాత్మను ఉపయోగించుకొని డబ్బును సంపాదించుకొచ్చు. బై డివినేషన్, సోది చెప్పడం చెప్పించడం ద్వారా. నౌ వాట్ డస్ గాడ్ సే అబౌట్ డివినేషన్? సోది చెప్పడం విషయమై దేవుడు ఏం సెలవు ఇచ్చారు? గాడ్ సేస్, దేవుడు సెలవు ఇచ్చారు, ఆల్ దట్ డు దీస్ థింగ్స్ ఆర్ అన్ అబామినేషన్ టు గాడ్. ఇవన్నీ చేయవారు యెహోవాకు హేయులు. బట్ కానీ ఆల్వేస్, even to this day, people use divination. ఎల్లప్పుడు నేటికి కూడా మనుషులు ఈ సోదిని ఉపయోగించుకుంటూనే ఉన్నారు. See, there is a difference between what God speaks and what an enchanter, a witch, a person who is a magician or an astrologer speaks. దేవుడు చెప్పేదానికి ఒక మాంత్రికుడు ఒక సోది చెప్పే వ్యక్తి ఇంద్ర విద్యలను ప్రకటించే చెప్పే వ్యక్తికి దానికి దీనికి మధ్య అంత వ్యత్యాసం ఉన్నది. They are not the same. What God says will come to pass. అవి రెండు ఒకటే కాదు. దేవుడు చెప్పింది మాత్రమే జరుగుతుంది. A magician came to me. ఒక మాంత్రికుడు నా వద్దకు వచ్చారు. He said, this is our family profession. ఇది మా కుటుంబ వృత్తి అండి అని చెప్పాడు. My father was a witch, practiced witchcraft and magic. మా నాన్నగారు చేతబడి చేసేవారు. And my grandfather. మా తాతగారు. And I am doing it now. కాబట్టి నేను ఇప్పుడు చేస్తున్నాను. I have no other profession. నాకు ఇంకా వేరే వృత్తి లేదు. But I know that my profession is full of lies. అయితే నా వృత్తిలో అన్ని అబద్ధాలనే విషయం నాకు తెలుసు. All lies. అన్ని అబద్ధాలే. And people believe me. అయితే ప్రజలు నన్ను నమ్ముతారు. I want to get rid of this profession. నాకేమో ఈ వృత్తి నుండి బయటపడాలని ఆశ ఉన్నది. But he was struggling to leave that profession. ఆ వృత్తిని విడుదల చేసుకోవడానికి ఎంతో ఆయన కష్టపడిపోతూ ఉన్నాడు. Now ఇప్పుడు if you turn to Ezekiel 21st chapter 21. ఏహెస్కేలు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం. For the king of Babylon stood at the parting of the way at the head of the two ways to use divination. బాటలు చీల్చోట రెండు మార్గములు చీల్చుతలమున శకునము తెలుసుకొనుటకు బబులోను రాజు నిలుచున్నాడు. He made his arrows bright, he consulted with images. అతడు బాణములను ఇటువట ఆడించుచు విగ్రహముల చేత విచారణ చేయుచు. He looked in the liver. కార్యమును బట్టి శకునమును చూచుచున్నాడు. Do you see this, my friends? Ichu sara sneetlara. The king of Babylon. Babylon raju. Oh, he used his enchantments. Aina shakunamulu chustu unnadu. But let me tell you, the destiny of nations is in the hands of Jesus Christ. Desamulu gamyamu anedi Yesu Prabhu vari chethulo unnavi. Whoever you may be. Meer evaraina kavachchu. One day you are going to see him. ఒకదినమందు మీరు ఆయన చూడబోతున్నారు. Every eye shall see him. ప్రతి నేత్రము ఆయనను చూచును. And they also who pierced him will see him. ఆయనను పొడిచిన వారు ఆయనను చూచుదురు. And all the nations will wail because of him. ఆయనను బట్టి సమస్త జనములు విలాపములు చేయుదురు.
My dear friends, నా స్నేహితులారా, don't wait until that day. ఆ దినం వచ్చే వరకు వేచి ఉండవద్దు. There will be no hope for your soul on that day. ఆ దినం ముందు నీ ఆత్మకి ఏ నిరీక్షణ ఉండదు. You will be lost and your soul will go to hell fire. మీరు నశించిపోతారు, మీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. So here we are. కాబట్టి ఇక్కడ మనం ఉన్నాం. In the age of space, మీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. So here we are. కాబట్టి ఇక్కడ మనం ఉన్నాం. In the age of space, అంతరిక్ష యుగములో. In the age of IT, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగములో. When one message will reach the other end of the world in moments, క్షణాల్లోనే ఒక చోట్ల ఉండే వర్తమానం భూమి యొక్క దిగంతంలోకి వెళ్ళిపోతున్నది. At such a time, అలాంటి కాలంలో, we are still going after witches and all kinds of enchantments. ఇప్పటికీ మనం మంత్రాలను ఆశ్రయిస్తూ ఉన్నాము, మాంత్రికులను ఆశ్రయిస్తూ ఉన్నాము, సోదరిగత్తెలను ఆశ్రయిస్తున్నాము. And the whole nation is suffering. కాబట్టి దేశం అంతా బాధపడుతున్నది. The poor have nowhere to go. పేదలకు దిక్కు లేకుండా పోయినది. The farmers are committing suicide. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. And the governments are saying, don't put new bore wells. ప్రభుత్వాలు ఏమో కొత్త బోర్లు వేయొద్దు అంటున్నాయి. Because the ground water supply also is being exhausted. ఎందుకంటే భూమి యొక్క అడుగు భాగంలో ఉండేటువంటి నీళ్లు కూడా అయిపోతున్నాయి. My dear people, నా ప్రియులారా, we are bringing upon ourselves the curse of God. దేవుని శాపమును మన మీదకు మనమే తెచ్చుకుంటున్నాం. The first commandment and the second commandment are these. మొదటి రెండు ఆజ్ఞలు ఇవి. Thou shalt have no other gods before me. నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు. Thou shalt make no images of things above or things under the earth or things on the earth. పైన ఆకాశమందే కాని భూమి అందే కాని భూమి క్రింద నీళ్ళందే కాని మీరు ఏ రూపమునైనా విగ్రహమునైనా మీరు చేసుకోనకూడదు. Thou shalt not bow down to it or worship it. మీరు వాటికి సాగిలు పడకూడదు, పూజించకూడదు. For I the Lord your God am a jealous God. మీ దేవుడైన యెహోవా నేను రోషము కలిగిన దేవుడను. Remembering the sins of the father to the third and the fourth generation. తండ్రుల పాపములను మూడు నాలుగు తరముల మీదకు నిన్ను రప్పించువాడను. So we are suffering. కాబట్టి మనం బాధపడుతున్నాం. Why are we suffering? ఎందుకు మనం బాధపడుతున్నాం? Because we are fighting against God. దేవునితోనే పోరాడుతున్నాం కాబట్టి. We think with our technology we can just evade and bypass the commandments of God. మనకున్న సాంకేతిక జ్ఞానముతో దేవుని ఆజ్ఞలను తప్పించుకొని దానిని ఎగగొట్టి తిరిగి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాం. No. లేదు. So my dear friends, కాబట్టి నా స్నేహితులారా, what were these people doing? ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? They were trying to gain money through the spirit of enchantments which was in this girl. ఈ అమ్మాయిలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా, దురాత్మ ద్వారా, సోది చెప్పించడం ద్వారా డబ్బును సంపాదించుకోవడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. And when this girl saw these strangers, ఈ పరాయి వారిని ఈ అమ్మాయి చూచినప్పుడు, you know, both Paul and Silas were strangers in that city. ఆ పట్టణానికి పౌలు సీలలు కొత్తవారు. This woman recognized her then. అయితే ఈ అమ్మాయి వారిని గుర్తించింది. What did she say? ఆవిడ ఏం చెప్పినది? These are the servants of the Most High God. ఈ మనుషులు సర్వంతుడైన దేవుని దాసులు. Which show unto us the way of salvation. వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారు. Look at that. దానిని చూడండి. Though these are the servants of the Most High God. ఈ మనుషులు సర్వంతుడైన దేవుని దాసులు. These are not mantragallu. Mantragallu karu veeru. These are not people who are deceiving others. Itharulanu mosam chese varu kaadu veeru. These are the servants of the Most High God. Sarvonatrana devuni daasulu veeru. And who show unto us the way of salvation. Mana aatma rakshinchu margamanu prachurinchu varu. You know,
Paul was vexed at this proclamation. ఈ విధమైన ఈ ప్రకటనలు విని పౌలు విసుగు చెందాడు. Why should he be vexed? ఎందుకని విసుగు చెందాలి? You know, if the same kind of advertisement is given to our preachers, మన బోధకుల గురించి ఈ విధమైనటువంటి ప్రకటనలు చేయబడితే, oh, they will be so flattered. వారెంతో ఉప్పొంగిపోతారు. మేము కదా, నేను కదా గొప్ప దేవుని యొక్క సేవకుడను, గొప్ప దేవుని సేవకుడను. They may even tell this demon possessed person, ఇంకా గట్టిగా చెప్పు. ఈ దయ్యం పట్టిన అవతల ఇంకొంచెం గట్టిగా చెప్పని కూడా చెప్తారు. గర్విష్ఠు క్రీస్తు నామమును ఎత్తకుండా తమ నామమును ఎత్తుకొనేవారు. I don't want any such person in this fellowship. ఈ సహవాసంలో అలాంటి ఏ వ్యక్తి కూడా నాకు అవసరం లేదు. ఒక్కడైనా ఉండకూడదు. Is it your name? నీ పేరా కావాల్సింది? మై నేమ్? నా పేరా? నో, లేదు. వి వాంట్ ద నేమ్ ఆఫ్ ద లివింగ్ సేవియర్, సజీవుడైన రక్షకుని నామం మనకు కావాలి. బికాజ్ వెన్ ఎవ్రీ అదర్ నేమ్ విల్ డిసపియర్, ఎందువల్లంటే మిగిలిన ప్రతి నామము కూడా అదృశ్యమైపోతుంది. గాడ్ హస్ గివెన్ హిమ్ ఎ నేమ్ విచ్ ఇస్ హై ఓవర్ ఆల్, అందరికంటే హెచ్చైనటువంటి నామమును దేవుడు ఆయనకి ఇచ్చినారు. దట్ అట్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ నీ షుడ్ బౌ, యేసు నామము ఎదుట ప్రతి మోకాలు వంగవలెను. అండ్ ఎవ్రీ టంగ్ షల్ కన్ఫెస్ హిమ్, ప్రతి నాలుక ఆయనను ఒప్పుకొనును. సో పాల్ సెడ్ టు దిస్ ఈవిల్ స్పిరిట్, కాబట్టి పౌలు ఈ దురాత్మతో చెప్పాడు. He rebuked that evil spirit. ఆ దురాత్మని గద్దించారు. 18th verse. 18వ వచనము. This she did for many days. ఈమె అనేక దినములు ఇలాగ చేయుచుండెను. But Paul being grieved, పౌలు వ్యాకులపడి, turned and said to the spirit, దాని వైపు తిరిగి, I command you in the name of Jesus Christ, నీవేమను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నాను నేను. Come out of her. ఆమె నుండి బయటికి వెళ్ళిపో. At the same hour, the evil spirit came out. అదే క్షణములో ఆ దురాత్మ బయటికి వచ్చింది. But what happened? అయితే ఏం జరిగింది? She could not tell her enchantments or her soothsaying anymore. ఇప్పుడు ఆమె జోస్యం చెప్పలేకపోయింది, తర్వాత సోది చెప్పలేకపోయినది. And her master said, ఆమె యజమాని చెప్పాడు, ఇది ఏమిటి? ఇదేంటి? మన రూపాయలు పోయినయే, మన డబ్బు రూపాయలు పోయినవి కదా. That's all some people want. కొంతమంది కావాల్సినంత అదే. However much a person may be suffering, ఒక వ్యక్తి ఎంత బాధపడుతున్నా సరే, they want to squeeze some gain from that person. ఆ వ్యక్తిలో నుండి ఏదో లాభాన్ని గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. You know what, in one part of India, భారతదేశంలోని ఒక ప్రదేశంలో, what they said to me, వారు నాతో చెప్పారంటే, here, ఇక్కడ, if we borrow 1 rupee, ఒక్క రూపాయి మేము అప్పు తీసుకుంటే, at the end of the week we should give 1 rupee interest. వారం ముగిసేసరికి మరొక రూపాయిని మేము వడ్డీగా చెల్లించాలి. That is, if you take 100 rupees, at the end of the week you must give 200 rupees. దాని అర్థం ఏంటంటే 100 రూపాయలు మీరు అప్పు తీసుకుంటే వారం చివరికి మరలా తిరిగి 100 రూపాయలను అదనంగా మీరు వడ్డీగా చెల్లించాలి. And what happens the next week? ఆ తర్వాత వారం ఏం జరుగుతుంది? Double that amount. దానికి రెండంతల మొత్తం. What happens the next week? ఆ మరుసటి వారం double that amount. దానికి మళ్ళా రెండంతల మొత్తం. So in 4 weeks time, కాబట్టి 4 వారాల కాలంలో, you have to give 1600. మీరు 1600 రూపాయలు చెల్లించాలి. For 100 which you took, తీసుకున్న 100 రూపాయలను బట్టి. What is that? ఏంటది? See, we are shouting, don't kill any old cows must sit in the street.
ఈ పాత గోవులు అనే వీధుల్లో కూర్చొని ఉండాలి, ముసలి గోవులు వీధుల్లో కూర్చొని ఉండాలి, మీరు వాటిని చంపొద్దని కేకలేస్తున్నారు. And then you crush the poor. ఆ తర్వాత పేదలనేమో మొత్తుతున్నారు. Destroy families. కుటుంబాలను నాశనం చేస్తున్నారు. And you say, save the cow. గోవులను రక్షించండి, కాపాడండి అని అంటున్నారు. What is that mind? You tell me. అది ఏ మనసు? What kind of mind is that? అది ఎలాంటి మనసు మీరు చెప్పండి. My dear people, నా పిల్లరా, God is a God of righteousness. దేవుడు నీతి కలిగినటువంటి దేవుడు. God is a God of holiness. దేవుడు పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. God is a God of love. దేవుడు ప్రేమమయుడు. God loves the poor. పేదలను ప్రేమిస్తారు. You cannot crush the poor man and escape. మీరు పేదవాని చితకగొట్టి తప్పించుకోలేరు. I went to a little village. నేను ఒక చిన్న గ్రామానికి వెళ్ళాను. When I saw the miserable huts. ఆ దయనీయమైనటువంటి గుడిసెలను నేను చూసినప్పుడు. And in the middle of it they built a little prayer hall, another hut. ఆ వాటి మధ్యలోనే మరొక చిన్న ప్రార్థన గుడిసెను నిర్మించారు. I said, నేను చెప్పాను, How many years have these people lived like this? ఎన్ని సంవత్సరములుగా ఈ ప్రజలు ఈ విధంగా ఇక్కడ జీవిస్తూ ఉండినారు? How many centuries? ఎన్ని శతాబ్దముల తరబడి? And these people and their children, ఈ ప్రజలు వారి పిల్లలు, are in this hopeless hovels. ఈ నిరీక్షణ లేనటువంటి ఈ మట్టి కూపములలో ఉన్నారు. God is the God of justice. దేవుడు న్యాయము కలిగినటువంటి దేవుడు. And this has gone on year after years, century after century. శతాబ్దము తర్వాత శతాబ్దము, సంవత్సరం తర్వాత సంవత్సరములు ఇవి జరుగుతూనే ఉన్నది. ఇది judgment is coming. తీర్పు వస్తున్నది. Judgment is near. తీర్పు సమీపముగా ఉన్నది. And God says, my word will be performed. నా మాట నెరవేర్చబడునని దేవుడు సెలవిస్తున్నాడు. See, there was great sorrow in the hearts of the trouble in the hearts of these owners. Our gain is gone. Mana labham poyindi anetuvanti dukham vicharamu ee yajamanulu hrudayamulo unnadu. One of our teachers, mana upadhyayulalo okaru, an ordinary woman, oka sadharanamaitvanti stree, she was resisting when her husband, another teacher, got converted. Her husband was a teacher. ఆమె భర్త గారు ఉపాధ్యాయుడే, ఆయన మార్మనసు పొందినప్పుడు she began to resist. ఆమె దాన్ని వ్యతిరేకించడం ప్రారంభించింది. But God spoke to her. అయితే దేవుడు ఆమెతో మాట్లాడారు. Her life was changed. ఆమె జీవితం కూడా మారిపోయింది. They transferred her to a new village. ఆమెను మరొక కొత్త గ్రామానికి. This happened in Andhra. ఆంధ్రలో జరిగింది. మరొక కొత్త గ్రామానికి ఆమెను బదిలీ చేశారు. In one of these districts. ఈ జిల్లాలలో ఒక దానిలో. And there, అక్కడ the spirit of God began to change the poor laboring class. అక్కడనేటువంటి పేదలైనటువంటి కూలి పని చేసుకునే వారిని దేవుని ఆత్మ మార్చడం ప్రారంభించారు. And the women there began to live righteous lives. అక్కడనేటువంటి స్త్రీలు అప్పుడు నీతి కలిగిన జీవితాన్ని జీవించడం ప్రారంభించారు. No more adultery. ఇక వ్యభిచారం చేయడం లేదు. No more yielding to the rich man. ధనికులైన వారికి లొంగిపోవడం లేదు. I don't know if there are Christians here who hate righteousness. నీతిని ద్వేషించే క్రైస్తవులు ఇక్కడ ఉన్నారేమో నాకు తెలియదు. I don't know if there are hated Christians here who have not shown an atom of righteousness to this city. ee pattananiki oka anuvantaina sare neethini chupinchinatvanti christulu ikkada unnaremo naaku teliyadu. Hell fire is waiting for you. Mee koraku narakagni kaachukoni unnadi. For you and your leaders. Meeku mee naayikulu koraku hell fire is waiting. Narakagni kaachukoni unnadi. You cannot escape. Meeru tappinchukolleru. This is a message of love. ఇది ప్రేమ వర్తమానము.
This is a message of righteousness. ఇది నీతి వర్తమానము. Let us pray. ప్రార్థన చేసు. Tell God. దేవునితో చెప్పు. అయ్యో నీ గొప్ప రక్షణను నేను ఇంత కాలం ఎదురించానా. అయ్యో నీ గొప్ప రక్షణ నేను ఇంత కాలం ఎదురించానా. Oh living savior. ఓ సజీవుడైన రక్షకుడా. Have I fought against your almighty hand? నీ మహత్తరమైన హస్తములతో నేను విరోధముగా పోరాడితినా. How can I fight against your love? మీ ప్రేమకు విరోధముగా నేను ఎలాగ పోరాడగలను? Oh Lord Jesus, oh ప్రభువైన యేసు, I want this peace. ఈ సమాధానం నాకు కావాలి. I want the salvation of my family. నా కుటుంబం రక్షణ పొందడం అనేది నాకు కావాలి. నా పిల్లలను నరకమునకు తీసుకుని వెళ్ళను. నా పిల్లల్ని నరకానికి తీసుకుని వెళ్ళను ప్రభువా. నా కుటుంబము నరకముకు పోవుచుండగా నేను ఊరుకొనలేను. నా కుటుంబం నరకానికి వెళ్ళుచుండగా నేను మౌనముగా ఉండలేను. ఇప్పుడే నరకముగా నా కుటుంబము మారిపోయింది. ఇప్పటికే నా కుటుంబం నరకముగా మారిపోయినది. ఓ లార్డ్ ఆఫ్ లవ్, ప్రేమ ప్రభువా, కమ్ ఇంటూ మై లైఫ్, నా హృదయంలో నా జీవితంలోనికి మీరు రండి. సేవ్ మీ ఫ్రమ్ మై సిన్స్, నా పాపముల నుంచి మనల్ని రక్షించండి. ఫాదర్ బ్లెస్ దీస్ డియర్ పీపుల్, తండ్రి ఈ ప్రియులను మీరు దీవించండి. వి ఆస్క్ ఇన్ జీసస్ హోలీ నేమ్, యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము. ఆమేన్.